హైదరాబాద్ లో రెయిన్ ఎమర్జెన్సీ నడుస్తోంది. భారీ వర్షాలు కురసవుతుండడం, మరో 48 గంటల పాటు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో సిటీలో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. సహాయక చర్యలు చేపడుతున్నే స్టాండ్ బై లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలను సంసిద్ధంగా ఉంచింది. జీహెచ్ఎంసీ పరిధిలో 2 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. వినాయక చవితి మొదలు చిరుజల్లులతో మొదలై భారీ అతి భారీ వర్షాలు హైదరాబాద్ లో దంచుకొడుతున్నాయి. ముసురు వేసి అప్పుడప్పుడు కాస్త తెరిపినిస్తూ నాన్ స్టాప్ గా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ లో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం దెబ్బకు దాదాపు 200 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం జీహెచ్ఎంసీ కార్యాలయంలో హైలెవెల్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించింది. వర్షాలు కొనసాగుతుండడంతో నగరంలో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. సహాయక చర్యలతో పాటు ముంపు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారుల్ని ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ రేపు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ఐటీ సంస్థలకు సైతం వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయా సంస్థలను కోరింది ప్రభుత్వం. భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని, ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రేపు ఎల్లుండి 2 రోజులు కూడా అన్ని విద్యా సంస్థలకు, స్కూళ్లు కానీ కాలేజీలు కానీ అన్నిటికీ కూడా సెలవులు కూడా ప్రకటించి ఉన్నాము. ఐటీ సంస్థలకు సంబంధించి కూడా ఇప్పుడే మా ఐటీ సెక్రటరీ గారు కూడా మాట్లాడి ఆయా సంస్థలకు కూడా విజ్ఞప్తి చేయమని చెప్పి కూడా కోరాం. వర్క్ ఫ్రం హోమ్ అనే ఆప్షన్ ఏమైనా ఉంటే మరి ఆ రకంగా వాళ్ళు కూడా, అంటే వారి వారి వెసులుబాటును బట్టి వారిని మనం ఆదేశించలేము, ఎందుకంటే వారు గవర్నమెంట్ సంస్థలు కాదు. కాబట్టి వారి వారి వెసులుబాటును బట్టి వర్క్ ఫ్రం హోమ్ అనే ఆప్షన్ కూడా మరి ఐటీ సంస్థలకు సంబంధించిన ఉద్యోగులకు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఐటీ సెక్రటరీ గారు ఇప్పుడు సంప్రదింపులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఎడతెరిపి లేని వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారుల వినతి మేరకు ఆర్మీ రంగంలోకి దిగింది. అల్వాల్లో పర్యటించిన ఆర్మీ అధికారులు అక్కడి పరిస్థితిని పరిశీలించారు. పరిస్థితిని బట్టి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సంసిద్ధంగా ఉంచింది ప్రభుత్వం. మరి ఎస్బ్రిక్స్ వాళ్ళు ఒక 200 మంది ఎన్జిఓ ఆర్మీస్ ఉండడం జరిగింది. ఇలా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ముఖ్యమైన అధికారులు ఒక 40 మంది ఉంటారు. వారితో పాటు ఇంకా సహాయకులు కొంతమంది కూడా తీసుకోవడం జరుగుతుంది. అది కాకుండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, మరి ఆర్మీ అయితే ఎన్ని నెంబర్స్ అవసరం ఉంటాయి నెంబర్స్ వాళ్ళు వస్తామని చెప్పడం జరిగింది. మరోవైపు నాలాలు, వాటి పరిధిలో పరిస్థితిని తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని, పద్మారావు, మహమూద్ అలీ సహా అధికారులు సమీక్షించారు. ఆయా ప్రాంతాలకు స్వయంగా వెళ్లి పరిశీలించారు. బ్లాక్ అయిన నాలాలను క్లీన్ చేయించాలని ఆదేశించారు. బెంగళూరు తరహా ప్రత్యేక చట్టం ద్వారా నాలాల పరిధిలో ఆక్రమణలు తొలగించాలని భావిస్తున్నారు. బల్కాపూర్ నాలాను పరిశీలించిన కేటీఆర్ ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొంటామని చెప్పారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడానికి కానీ, ఈరోజు పూర్తి స్థాయిలో రోడ్లు ధ్వంసం కావడానికి కానీ కారణం సరైన సివరేజ్ మరియు డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం. మరి డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడానికి ప్రధానమైన కారణం హైదరాబాద్లోని నాలాల మీద ఎక్కడికక్కడ కబ్జాలు, ఎక్కడికక్కడ ఆక్రమణలు విస్తృతంగా పెట్టడం. ఈరోజు మన బెంగళూరు నగరంలో ఏ రకంగానైతే ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ఆధారంగా ఎక్కడికక్కడ మరి కోర్టులకు పోయి స్టే తెచ్చుకునే వెసులుబాటు కానీ ఇంకోటి కానీ లేకుండా ఈరోజు బెంగళూరు నగరంలో ఏ రకంగానైతే వారు తమ స్టామ్ వాటర్ డ్రైన్స్ని, నాలాలని, వాటిపైన ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నారు. అదే రకమైన పద్ధతిలో చాలా కఠినంగా మరి ఈ వ్యవహారాన్ని మనం కూడా చేపట్టబోతా ఉన్నాం. మరోవైపు సనత్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్, చార్మినార్ ప్రాంతాల్లోని నాలాలను ఆయా నియోజకవర్గాల మంత్రులు వెళ్లి పరిశీలించారు. పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్లు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నారు. ఇవాళ ఉదయం మరోసారి హైలెవెల్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ సమావేశంలోనే జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు హైదరాబాద్ తాజా పరిస్థితిపై ఓ నివేదికను ఇవ్వనున్నారు. జడివాన జడిపిస్తోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ నీటిలో నానుతోంది. జలాశయాలు, చెరువులు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక రోడ్లు ఉండాల్సిన ప్రదేశాల్లో కంకర తేలి గుంతలు మాత్రమే కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ నరకాన్ని చూడని వాహనదారులు లేరు. ఆకాశానికి చిల్లు పట్టట్టుగా హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ జలమయమయ్యాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, బోరబండలో భారీ వర్షం కురుస్తోంది. చార్మినార్, శాలిబండ, హుస్సేని ఆలం, పురాణాపూల్, బహదూర్పుర, దూద్బౌలి ఏరియాల్లో మోస్తరు వర్షం పడింది. కుత్పుల్లాపూర్, జీడిమెట్ల,
కోంపల్లి బాలానగర్ లో రాత్రి నుంచి చిరుజల్లులు పడుతున్నాయి। भारी वर्षों कारणंगा मूसी उद्रुतंगा प्रवहिस्तोंदे रोड्लू अपार्टमेंट्लू जलमयमय्यायि रोड्लपैकी वरद नीरु भारीगा चेरडंतो रहदारुलन्नी चेरुवुल्नि तलपिस्तुन्नायि पलु प्रांतालो गल अपार्टमेंट सेल्लार्लोकी वरद नीरु चेरडंतो वारु नरकं अनुभविस्तुन्नारु। इक निजामपेटलोनि बंडारी लेअवुट वासुल कष्टालु कोनसागुतूने उन्नायि। कोद्दि रोजुलुगा कुरुस्तुन्न वर्षालतो इप्पटिके काळ्ळु बयटपेट्टलेनि परिस्थिति इप्पुडु मरोसारि वर्षं कुरुस्तुंडडंतो तम परिस्थिति एंटोनि आवेदन चेंदुतुन्नारु। డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల ఎల్లల్లోకి బురద నీరు వస్తోందని వానపట్ట ప్రతిసారి ఈ బాధలు తప్పటం లేదని మండిపడుతున్నారు। ఇక ట్రాఫిక్ జామ్ల సంగతి సరేసరి గుంతల రోడ్లు జోరు వాన ఎల్లకు ఆఫీసులకు వెళ్ళాలన్నా రావాలన్నా నరకం కనిపిస్తోంది వాహనదారులకు।